हेलो गाइस वेलकम टू वी ओ पेंसिल मास्टर मूवी अमेज़न प्राइम रिलीज़ అయ్యింది కాబట్టి నేను చూసాను అందుకే ఈ రోజు రివ్యూ చెప్పబోతున్నాను ఓవరాల్ మూవీ డీసెంట్ గా ఉంది అంటే అబో యావరేజ్ స్టోరీ కూడా యావరేజ్ గానే ఉంది కానీ ఆ క్రాక్ చెత్త సినిమా కన్నా బానే ఉంది అంటే ఫస్ట్ హాఫ్ అంతా చాలా స్లో పేస్ లో కొంచెం బోరింగ్ గా వస్తుంది అందుకే చాలా మంది నచ్చలేదు అది ఎందుకు నచ్చలేదు నాకు తెలీదు కానీ మెల్లమెల్లగా స్పీడ్ పెరుగుతూ ఉంటుంది ఇంకా స్టోరీ పెరుగుతూ ఉంటుంది క్యారెక్టర్ డెవలప్మెంట్ ఇంకా బాగుంటుంది కాలేజ్ ఎలక్షన్స్ అనే ఒక క్యాంపెయిన్ లాగా జరుగుతుంది అంటే ఒక నార్మల్ 20 మినిట్స్ అంతా దాని గురించి జరుగుతుంది అది ఎందుకు పెట్టాడు తెలియదు అసలు టైం వేస్ట్కి ముందే 3 hours 2 hours 50 minutes సినిమా దాంట్లో మళ్ళీ టైం వేస్ట్ 20 మినిట్స్ ఎందుకు పెట్టరు ఎవరికి తెలియదు ఫస్ట్ హాఫ్ కొంచెం 40-30 మినిట్స్ పిక్చర్ బోరింగ్గా ఉంటుంది దాని తర్వాత ఇక్కడికి వెళ్తాడు ఆ విలన్ ప్లేస్ దగ్గర అక్కడ నుంచి ఒక రేంజ్లో ఉంటుంది సినిమా మళ్ళీ సెకండ్ హాఫ్లో మళ్ళీ డల్ అయిపోతుంది ఈ సినిమా హైలైట్ అంటే విజయ్ సేతుపతి విలన్ యాక్టింగ్ అంతే సాంగ్స్ కూడా యావరేజ్గా ఉంది అనిరుద్ధ ఏం చేస్తాడో ఏంటో అంటే కుట్టి స్టోరీ మాస్టర్ ద అది కూడా కాపీరైట్ సాంగే కొన్ని సాంగ్స్ అసలు బేసిక్గా ఏం బాగాలేవు సాంగ్స్ అన్నీ నేను తెలుగు డబ్బింగ్ చూసాను దానివల్ల లేకపోతే ముందు సాంగ్స్ వల్ల తెలియదు నాకు విజయ్ తలపతి యాక్టింగ్ అంటే ఫస్ట్ హాఫ్లో అయితే ఏం లేదు అసలు దాని యాక్టింగ్ అంటారేంటి కూడా తెలియదు సెకండ్ హాఫ్లో షైన్ అవుతాడు అంటే ఫస్ట్ హాఫ్లో ఎందుకు అది డల్గా ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా అంటే ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ 40 మినిట్స్ సినిమా అయితే బాగానే ఉంది ఒక ఫస్ట్ 40 మినిట్స్ బేర్ చేస్తే అక్కడ నుంచి బాగానే ఉంటుంది సినిమా ఇదంతా నా ఒపీనియన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గివెన్ దట్స్ హౌ వి లివ్ ఇట్ డోంట్ బి మ్యాడ్ అట్ ద సిస్టమ్ ఇట్స్ సింప్లీ హౌ వి హావ్ ఎగ్జిస్టెడ్ ఐ హియర్ అ లాట్ ఆఫ్ పీపుల్ టాకింగ్ లైక్ దే పాలిటిషియన్స్ అండ్ చూస్ ద